స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఆగస్టు 15 రోజున ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ లో జెండాకు వందనం చేశారు, జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే మనం 72 వరకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మనం ఈ స్వాతంత్ర సమరాలు జరుపుకుంటున్నామంటే ఎందరో త్యాగజనులు, ఎందరో మహానుభావులు అందించిన ఈ త్యాగ ఫలాలు, స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి ఈ సమాజంలో అందుతున్న సందర్భంలో మనం స్వాతంత్ర్యం వచ్చింది, స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రతి ఏటా మనం ఒక మహానుభావులను, త్యాగజనులను స్మరించుకుంటున్న ఈ తరుణంలో మనకు చిరస్మరణీయంగా ఈ స్వాతంత్ర దినోత్సవ ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడానికి, మన జాతీయ భావాన్ని యువకుల్లో పెంచడానికి గాను ఈ మువ్వన్నెల పతాక నిదర్శనంగా నిలుస్తూ మనం ఈరోజు ఈ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంలో మరోసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పత్రికా మిత్రులకు 72వ దినోత్సవ సందర్భ శుభాకాంక్షలు. ఎందరో త్యాగదాన ఫలితంగానే ఈ 72 సంవత్సర దినోత్సవం జరుపుకుంటున్నాము. అలాగే ప్రభుత్వానికి, ప్రజలకు, వారధిగా ఉన్న జర్నలిస్టు మిత్రులకు అనేక ఒత్తిళ్లతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం 3-4.5 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో అక్రిడేషన్లు కానీ, అలాగే ఇంటి స్థలాలు కానీ, అలాగే హెల్త్ కార్డులు కానీ ఇవ్వకపోవడంతో జర్నలిస్ట్ మిత్రులు ఆ వైద్యం అందుకోలేక ఒత్తిడికి గురయ్యి కొంతమంది అనంత మరణాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి పత్రికే మిత్రులకు అన్ని వసతులతో పాటు కొంత డెమినేషన్ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డులు, ఇంటి స్థలాలు ఇప్పించగలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. జై 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసిన పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో త్యాగజల ఫలితంగానే ఇవాళ మన స్వాతంత్రాన్ని సిద్ధించుకున్నాం. సిద్ధించుకున్న స్వాతంత్రం కోసం అందరూ ఐకమత్యంతో ఉండి, ఐకమత్యంతో ఉండాలని కోరుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఈ విధ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తూ జై హింద్.